And yes, here is the Damani Music logo. ఈ బిగ్ ఫీడ్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ఫంక్షన్ మెయిన్ నేను రావటానికి కారణం సురేష్ కొండేటి గారు. మోషన్ పోస్టర్ అన్నారు, ఇది ఫిల్మ్ డైరీ బుక్ అని మాకు ఇయర్లో ఒకటి వస్తుంది, దాంట్లో ఉన్నంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, పోతానే ఉంది అది. అంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చేసి మోషన్ పోస్టర్ వదిలేస్తే పుస్తకం కూడా అక్కడ అంతమందిని పెట్టేశారు. సో సుమన్ గారు మీరు డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేశారని చెప్తున్నారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రెండు పనులు చేయడం చాలా కష్టం. మిగతా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో హీరో మాత్రం ఆ టైటిల్ ఎర్రచీర సినిమాయే హీరో. ఎందుకంటే ఒక సెంటిమెంట్ సినిమా ఇది. నేను రెండు సాంగ్స్ చూశాను, ట్రైలర్ కూడా చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్ద సినిమాలు జనరల్గా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు పొంగల్ అనో లేకపోతే దసరా అనో అనౌన్స్ చేస్తారు డేట్లు. కానీ ఒక చిన్న సినిమా కూడా అతను చాలా ప్లాన్డ్గా December 27th అని చెప్పేసి రెండు నెలల ముందే అనౌన్స్ చేయడం అనేది చిన్న సినిమాల్లో గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎర్రచీర మ్యూజిక్ మాకు అందించిన ప్రమోద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రమోద్ గారు. ఎందుకంటే ఈ సాంగ్ ఈ రాజమండ్రి సాంగ్ బేస్ మీద థీమ్ మీద ఫస్ట్ సాంగ్గా ఈరోజు రిలీజ్ చేశాము. బేసిక్గా ఇది మా ఓన్ ఆడియో బ్రాండింగ్ మీద, డమరి మ్యూజిక్ మీద మేము బ్రాండింగ్ చేస్తూ రిలీజ్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే కొన్ని సందర్భాల వల్ల మేము ఈ కంపెనీ పెట్టాల్సి వచ్చింది. 100% మాకు ఈ కంపెనీ ముందుకు దూసుకెళ్లాలని చెప్పి మా పెద్దలందరూ ఆశీర్వాదం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా 100% మీరంతా చూసి ఆదరించాలని కోరుకుంటాం. December 27 వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ప్రధానమైన రోలు శ్రీకాంత్ గారండి. శ్రీకాంత్ గారు ఈజ్ ద బిగ్గెస్ట్ రోల్. ఈ పాత్ర అఘోరా క్యారెక్టర్. ఇంతవరకు మీరు శ్రీకాంత్ గారిని ఎప్పుడు చూసుంటారు, అలాంటి పెద్ద రోల్ చేస్తున్నారు శ్రీకాంత్ గారు మన దానిలో. అది అఘోరా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుందండి మూవీలో. అండ్ ఇందులో నేను కథా స్క్రిప్ట్ దర్శకత్వమే, మాటలు మా గోపి మల్లపుత్ర మాటలు రాశాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎర్రచీర సినిమాలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇందులో ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మా సుమన్ బాబు గారు ఆయన చెప్పినటువంటి కథని వింటే నిజంగా ఒక దిక్కు ఆనందం, రెండో దిక్కు కన్నీళ్ళు, మూడో దిక్కు భయం. అంటే ఇవన్నీ కూడా కనబడ్డాయి. అంటే అన్ని కలగలిపి చేయడం అనేది ఒక సబ్జెక్టు చాలా కష్టం. మరి దానికి మా సుమన్ బాబు గారు ఎంత కష్టపడ్డారో అసలు మనం సినిమా చూస్తే తెలుస్తుంది. అతను సొంతంగా అంటే ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేస్తూ అక్కడ డైరెక్షన్ చేయాలంటే చాలా కష్టం. మరి రెండు కూడా తన బాధ్యతలు తీసుకొని మరి స్క్రిప్ట్లో అంత అద్భుతంగా తయారు చేశాడు. నిజంగా ఒక సాంగ్లో నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది. 60 సంవత్సరాల ముసలి వాళ్ళని ఊపినటువంటి సాంగ్ అది. బహుశా ఈ 20 సంవత్సరాల వాళ్ళు అసలు నాకు తెలిసి ఏంటంటే అసలు థియేటర్లో ఆగరు, అంటే లేచి గంతులు వేస్తారు. అటువంటి సాంగ్ అది ఇప్పుడు మీకు రిలీజ్ చేసినటువంటి సాంగ్. నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. నిజంగా ఏదైనా బాగుందంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు. బట్ 100% బాగుంది అది. ఎందుకనంటే ఈరోజు మీకు రిలీజ్ చేశారు, రేపు మీ ముందుకు వస్తుంది కాబట్టి 100% మంచి సాంగ్. మరి ఇందులో మంచి మంచి ఆర్టిస్టులని తను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏదో ఆర్టిస్టులని ఏదో ఫోటోలు వేసి ఏదో పెట్టి తను ఏదో సినిమా చేసి కమర్షియల్గా డబ్బులు సంపాదం అనేది కాకుండా ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా ఈ నటుడు అయితేనే సరిపోతాడు అని అది 100% అది మీకు అందరికీ కూడా ప్రూవ్ చేస్తాడు. ఎందుకనంటే రఘుబాబు గారు వేసినటువంటి క్యారెక్టర్ని అసలు మేము ఒక దిక్కు క్యారెక్టర్ చేసుకుంటూ రెండో దిక్కు నవ్వుకుంటూ కూర్చున్నాం, మా వల్ల కావట్లేదయ్యా అని. అంటే అంత అద్భుతంగా సెట్ అయినటువంటి క్యారెక్టర్. ఇలా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండమైనటువంటి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఎర్రచీర సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న ఒక నమ్మకం నాకుంది. అండ్ ఆ నమ్మకంతోనే మీ అందరూ కూడా వచ్చారు. అదే కాన్ఫిడెన్స్తో మా సుమన్ బాబు కూడా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. కాబట్టి ఐ రిక్వెస్ట్ ది ఆల్ మైటీ ఆ అమ్మవారిని డెఫినెట్గా ప్రే చేస్తున్నాను. ఎర్రచీర అనదర్ సూపర్ డూపర్ హిట్. గాడ్ బ్లెస్ యూ సుమన్ గారు. ఈ ఎర్రచీరలో నేను కూడా పాలు పంచుకోవడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఇందులో టోటల్గా 5 సాంగ్స్ ఉన్నాయండి. ఈ 5 సాంగ్స్ లోపల ఈరోజు మనము రైలెక్కి రాజమండ్రి చెక్కేస్తారో అనే పాటను లాంచ్ చేశాము. మీరందరూ కూడా చూశారు,
విన్నారు, ఎలా ఉందో మీరే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో తర్వాత ఈ పాట లిరిక్ రాసింది వచ్చేసి కడియాల రవి అని, రాజమండ్రి ఇతను. సో అనివార్య కారణాల వల్ల అతను రాలేకపోయాడు. సో గీతామాధురి కూడా అలాగే రాలేదు, ఆమెకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇంత మంచి పాటను నాతో చేయించినటువంటి డైరెక్టర్ గారు, అంటే చాలా ట్యూన్స్ ఇచ్చాను సార్కు, ఎన్నో ట్యూన్స్ విన్నారు. విన్న తర్వాత లాస్ట్కు ప్రమోద్ ఇది ఏదో బాగున్నట్టుంది, సో ఈ ట్యూన్ అయితే చాలా బాగుంటుంది, మన మూవీకి కూడా కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది అని చెప్పేసి డైరెక్టర్ గారు అనగానే, సో కడియాల రవి గారికి ఆ ట్యూన్ పంపించేసి సో లిరిక్స్ రాయమని చెప్పగానే అతను లిరిక్స్ రాసి పంపించారు. సో మీరు విన్నటువంటి పాట అదే, పుట్టింట్లో మా అమ్మ గోడు వినలేక అత్తింట్లో నా మొగుడి పోరు పడలేక అనే సాంగ్. సో ఇంత మంచి పాట నాతోటి చేయించినటువంటి మా డైరెక్టర్ గారికి, తర్వాత మా మొత్తం టీం అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఐమ్ సో సారీ బట్ ఐ డోంట్ నో తెలుగు, సో ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇస్ ఇట్ ఓకే? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సుమన్ బాబు సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్లే వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. సో ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ ఫన్ టు వర్క్ at this team and so much of learning from the co-directors over here. Thank you, sir. And yeah, I hope this has come out well, and it would be a huge success, I think so. And it will be only possible because of you all people. Please go and watch on 27th December. So yeah, thank you. ఈ రోజు మనము ఎర్రచీర చిత్రంలోని రైలెక్కి రాజమండ్రి చెక్కేశాన్ అనే సాంగ్ యొక్క లిరికల్ వీడియో లాంచింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎర్రచీర మూవీ ఈ December 27th మన ముందుకు రాబోతోంది. ఎర్రచీర మూవీ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కమెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ఇలా కనుక క్లిక్ చేస్తే మీకు ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికి నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్ దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అండ్ హాయ్ నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.